నమస్తే అండి, వెల్కమ్ టు ఉమా జ్యువెలరీవర్క్స్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సిల్వర్ కంచం నాకు ఆన్లైన్లో ఫోటో ఇచ్చారండి కస్టమరు, సేమ్ ఇట్లా కావాలని చెప్పేసి చేసిన మీద వచ్చరికి 554 గ్రాములు వచ్చిందండి. ఇదంతా డల్ పాలిష్ అండి. ఇక్కడికి వచ్చరికి ఈ లీవ్స్ మళ్ళీ హై పాలిష్ చేస్తాము. మళ్ళీ ఈ కటింగ్ కూడా అంతే ఉంటుంది. ఇటు సైడ్ ఇట్లా జిగ్జాగ్ లాగిస్తామండి. ఇది వచ్చరికి వెడల్పు ఎంత ఉందో నేను మీకు చూపిస్తాను. టేప్ పెట్టి నియర్లీ 11.5 వచ్చిందండి, 11.5 ఇంచెస్ వచ్చింది. అట్లానే ఈ డెప్త్ వచ్చేసరికి మనకి మేము 1.22 అట్లా వచ్చిందండి, 1.2 అట్లా వచ్చింది. ఇది చాలా కరెక్ట్ సైజ్ అండి. దాదాపు ఎవరైనా సిల్వర్ కంచం చేయించుకోవాలనుకుంటే కనుక ఈ మెజర్మెంట్స్కి తగ్గుద్దు. చాలామంది 10 అంగుళాలు చేయించుకుంటారు, చాలా చిన్న కంచం వస్తుంది, కొంచెం కంఫర్ట్గా ఉండదు. అట్లానే ఇది మొత్తం డల్ పాలిష్, 2 రకాలు ఉందండి దీంట్లో పాలిష్. అట్లానే కింద వచ్చేసరికి ఇక్కడ కంచం గీసుకోకుండా అట్లా బద్దలు ఇచ్చామండి. అట్లానే ఇక్కడ కూడా మీరు గమనించినట్లయితే సర్కిల్ చూడండి, డల్ పాలిష్ ఇచ్చాను. సెంటర్ రేడియస్, రేడియస్కి అవుట్లైన్ ఒక హై పాలిష్ ఇచ్చాము, దాని తర్వాత మళ్ళీ ఇంకోటి ఇచ్చాము. సర్కిల్ కంప్లీట్ అవుట్లైన్ మళ్ళీ ఇంకో 2 ఇచ్చామండి. సర్కిల్స్ మొత్తం 4 సర్కిల్స్ ఇచ్చాము. ఇట్లా ఉందండి బ్యాక్ సైడ్. ఇక్కడ వచ్చరికి ఇట్లా కావాలని చెప్పేసి ఇట్లా హ్యామరింగ్ చేస్తే వచ్చే డిజైన్ ఇక్కడ ఎంబోజ్ చేసాము, కంపోజ్ చేసాము. ఇదండి కంచం ఓవరాల్గా ఇట్లా ఉంటుంది. సెంటర్ వచ్చరికి గోల్డ్ ఫ్లవర్ ఇచ్చామండి, సెంటర్ వచ్చరికి గోల్డ్ ఫ్లవర్ ఇచ్చాము. కంచం ఓవరాల్గా ఇట్లా ఉందండి. మీరు కనుక గమనించినట్టయితే ఈ ఫ్లవర్స్ చూడండి, ఇట్లా ఉన్నాయి ఫ్లవర్స్. అది సెంటర్ గోల్డ్ ఫ్లవరు, దాని తర్వాత 3 లీఫ్స్, దాని తర్వాత 6 లీఫ్స్ ఇచ్చామండి. దాని తర్వాత అవుట్లైన్ హై పాలిష్ ఇచ్చాము. అవుట్లైన్కి ఇన్సైడ్ అవుట్ సైడ్ మళ్ళా జిగ్జాగ్ ఇచ్చాము. దాని తర్వాత లోపల లీఫ్స్ లాగా ఇచ్చామండి, ఇక్కడ సన్న లతల్లాగా. దానికి మళ్ళా జిగ్జాగ్ ఇచ్చి అక్కడ నుంచి ఒకటే హై పాలిష్ చేసుకుంటే వెళ్ళాము. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటే పాలిష్ అండి. ఇది డల్ తర్వాత ఇది లోపల లీవ్స్, ఇది లతలు. ఇది హై పాలిష్లో ఒక రకంగా కొంచెం డల్ అనే చెప్పుకోవాలి. ఇక్కడ జిగ్జాగ్ చేసాము, అట్లానే సెంటర్ హై పాలిష్ ఇచ్చాము. ఇట్లా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళామండి. ఈ కంచం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, ఉంటాను.